అటు అంతర్జాతీయ వార్తలు చూస్తే టెక్నాలజీ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమ ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో అని గుండెలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇటీవలే ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేశారు. రోజుకు $4 మిలియన్ నష్టపోతున్నామని చెప్పి ఉన్న సిబ్బందిలో సగానికి సగం సిబ్బందిపై వేటువేశారు. ఆ షాక్ నుంచి తీరుకోకునేలోపి మరో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కూడా 11,000 ఉద్యోగులపై వేటువేసి తాను వేటగాడినని నిరూపించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియా కంపెనీల్లో ఉద్యోగుల ఉద్వాసన సీజన్ నడుస్తున్నట్లుంది. తాజాగా ట్విట్టర్ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ 7,500 మంది సిబ్బందిలో సగానికి సగం మందిని ఇంటికి పంపించారు. మస్క్ను చూసి ఫేస్బుక్ సీఈఓ జుకర్బర్గ్ ప్రేరణ పొంది తన సంస్థలో పనిచేసే 11,000 మంది ఉద్యోగులపై దారుణంగా వేటు వేశారు. బుధవారం నాడు ఉద్యోగులకు రాసిన లేఖలో కంపెనీ రెవెన్యూ బాగా తగ్గిపోయిందని, టెక్ ఇండస్ట్రీలో కష్టాలు పెరిగిపోయాయని ఏకరువు పెట్టారు. 13% సిబ్బందిని తగ్గిస్తున్నారని ఉద్యోగులకు సారి చెప్పి సానుభూతి ప్రకటించారు. కరోనా సమయంలో టెక్నాలజీ కంపెనీలు పెద్ద ఎత్తున ఐటీ నిపుణులను ఎడాపెడా రిక్రూట్ చేసుకున్నాయి. ప్రస్తుతం ఆశించిన స్థాయిలో రెవెన్యూ రావడం లేదని, ఉద్యోగులపై వేటు వేయడం మొదలుపెట్టాయి. జుకర్బర్గ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కరోనా ముగిసిన తర్వాత రెవెన్యూ బాగా పెరుగుతుందని ఆశించి పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేశానని, తన అంచనా తప్పిందని ఇప్పుడు తీరిగ్గా వాపోతున్నారు. వాల్స్ట్రీట్లో దీని మార్కెట్ విలువ ఏకంగా $700 బిలియన్ క్షీణించింది. దీంతో జుకర్బర్గ్ కళ్ళు బైర్లు కమ్మాయి. తన అంచనాలు తారుమారయ్యాయని ఇప్పుడు తీరిగ్గా బాధపడుతున్నారు. రెవెన్యూ తగ్గడానికి ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినడం, మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగిపోవడంతో యాడ్ రెవెన్యూ బాగా పడిపోయింది. తన అంచనాల కంటే కూడా రెవెన్యూ బాగా తగ్గిందని, తన అంచనాలు తప్పాయి, దీనికి తానే బాధ్యత తీసుకుంటున్నానని ఉద్యోగులకు రాసిన లేఖలో జుకర్బర్గ్ ప్రస్తావించారు. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాతో పాటు ఇతర సోషల్ మీడియా కంపెనీలు కరోనా మహమ్మారి, లాక్డౌన్ సమయంలో మంచి లాభాలను ఆర్జించాయి. జనాలు ఇళ్లకే పరిమితం కావడం, తమ ఫోన్లు కంప్యూటర్లు స్క్రోల్ చేసుకోవడంతోనే కాలం గడిపేవారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత నుంచి ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వెళ్లడం, ఇతర కార్యక్రమాల్లో బిజీ కావడంతో సోషల్ మీడియా సంస్థల రెవెన్యూకు క్రమంగా గండిపడుతూ వస్తుంది. ఇక ఫేస్బుక్ మాతృ సంస్థ అయిన మెటా విషయానికొస్తే, ఓవైపు ఆర్థిక వ్యవస్థ మందగించడం, మరోవైపు ఆన్లైన్ అడ్వర్టైజింగ్ రెవెన్యూ తగ్గుముఖం పట్టడంతో కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది మెటా మొదటి త్రైమాసిక ఫలితాలు కంపెనీ చరిత్రలోనే అతి తక్కువగా చూపించింది. అటు తర్వాత నుంచి కంపెనీ రెవెన్యూ తగ్గడమే తప్ప పెరిగిన దాఖలాలు లేవు. ఈ ఏడాది మెటా మార్కెట్ షేర్ 70% కుంగింది. నాస్డాక్ కాంపోజిట్ ఇండెక్స్ టెక్నాలజీ కంపెనీల సూచిలో 32%, దీని మార్కెట్ విలువ $700 బిలియన్ క్షీణించింది. అయితే ఇతర టెక్ దిగ్గజ కంపెనీలు, ఉదాహరణకు అమెజాన్, గూగుల్, రైడ్ షేరింగ్ కంపెనీ లిఫ్ట్, పేమెంట్ ప్రొవైడర్ స్ట్రైప్ లాంటి అతిపెద్ద కంపెనీలు కూడా త్వరలోనే ఉద్యోగులను తగ్గించుకునే ఆలోచనల్లో ఉన్నాయి, లేదంటే కొత్తగా రిక్రూట్మెంట్లు నిలిపివేసే అవకాశాలున్నాయి. దీనంతటికి కారణం వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందన్న అంచనాలే. అయితే మెటా ఒక అడుగు ముందుకేసి టెక్నాలజీ కంపెనీలో రికార్డ్ స్థాయిలో ఉద్యోగులపై వేటు వేసింది. సుమారు 11,000 మందిని ఒకే దెబ్బతో ఊడగొట్టిందని టెక్నాలజీ రంగానికి చెందిన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్లో యాపిల్, ప్రైవసీ టూల్స్తో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు పెద్ద సవాలును ఎదుర్కొంటున్నాయి. దీంతో పాటు టిక్టాక్ యువతను బాగా ఆకర్షిస్తోంది. వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందన్న వార్తలు కూడా మెటాకు రెవెన్యూ తగ్గిపోయే అవకాశాలున్నాయని కంపెనీ ఆందోళన చెందుతోంది. దీంతో రెవెన్యూ పెంచుకోవడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని జుకర్బర్గ్ అన్నారు. అయితే జుకర్బర్గ్ ఉద్యోగులపై కాస్త సానుభూతి చూపించారు. ఉద్యోగులను ఖాళీ చేతితో పంపించడం లేదు. బేసిక్ పేలో 16 వారాల జీతంతో పాటు కంపెనీలో పనిచేసిన ప్రతి ఏడాదికి అదనంగా 2 వారాల జీతం ఇస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతోపాటు ఉద్యోగితో పాటు ఉద్యోగి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చును కూడా కంపెనీ భరిస్తుందని హామీ ఇచ్చారు. ఇక కొత్త జాబ్ కోసం మెటా ఉద్యోగులు వేట మొదలు పెట్టాల్సిందే. గుడ్ లక్ ఫోక్స్.